మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులకు సుప్రీంలో చుక్కెదురైంది. కా సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును తోసిపుచ్చింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్, రాజకీయాల్లోకి రాకముందు ఐఆర్ఎస్ అధికారిగా పనిచేసిన ఆదిమూలపు సురేష్, ఆయన భార్య ఇద్దరి పైన కూడా ఆదాయానికి మించిన ఆస్తులు కూడా పెట్టారంటూ 2015లో సిబిఐ కేసు నమోదు చేసింది. ఆ సమయంలో వాళ్ళ నివాసాలలో తనిఖీలు చేస్తూ భార్య ఆస్తులను కూడా కనుగొన్నది. వెంటనే హైకోర్టును ఆశ్రయించిన ఆదిమూలపు సురేష్ దంపతులు తమ పైన కేసు నమోదు చేయకుండా ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణ ముందుకు కొనసాగకుండా ఉత్తర్వులు ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిలో హైకోర్టు అప్పట్లో తెలంగాణ హైకోర్టు వారికి ఊరటనిస్తూ వారి పైన ఎటువంటి విచారణ చేపట్టొద్దు, తదుపరి ఉత్తర్వులు విచారణ చేపట్టవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. దానిపైన అటు సిబిఐ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆదిమూలపు సురేష్ సంబంధించిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణ జరిపేందుకు అనుమతి ఇవ్వాలంటూ సుప్రీంను ఆశ్రయించారు. ఈరోజు సుప్రీంకోర్టు జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపైన విచారణ చేపట్టింది. ఆదిమూలపు సురేష్ దంపతులు ఎందుకు విచారణను అడ్డుకోవాలనుకుంటున్నారు, విచారణ జరిపించుకుంటే ఒకవేళ ఎటువంటి తప్పు చేయకుండా ఉండి ఉంటే ఎందుకు వాళ్ళు విచారణ అడ్డుకుంటున్నారంటూ ప్రశ్నించింది. వెంటనే సిబిఐ ఆదిమూలపు సురేష్ దంపతుల పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళపైన ఏదైతే అభియోగాలు చెప్తూ ఉన్నారో ఆదాయానికి మించి ఆస్తులు కూడా పెట్టారని వాటిపైన విచారణ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం విద్యాసాగర్ మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్ దంపతుల పైన అటు గవర్నర్ అనుమతితో సిబిఐ యొక్క కేసు నమోదు చేస్తుంది. గతంలో ఐఆర్ఎస్ అధికారులుగా వీళ్ళిద్దరూ పనిచేశారు. ప్రస్తుతం ఆదిమూలపు సురేష్ మాత్రం తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆయన ఏపీ కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన పైన కేసు అయితే నమోదు చేస్తుంది. సిబిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ఆదాయానికి మించిన ఆస్తులు నిజంగానే కూడబెట్టినట్లయితే సిబిఐ ఆధారాలు సేకరిస్తే వాటికి అనుగుణంగా ఛార్జ్షీట్ కూడా కోర్టులో దాఖలు చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ కేసు యొక్క నేపథ్యం ఏమనుకోవచ్చు మనం? వాస్తవానికి 2015లో ఈ కేసు నమోదైంది. అప్పట్లో ఐఆర్ఎస్ అధికారిగా సురేష్ పనిచేస్తూ ఉన్నారు. ఆ సమయంలోనే ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కూడా పెట్టారు. ఆయన భార్య కూడా ఐఆర్ఎస్ అధికారిగానే పనిచేసేవారు. వీరిద్దరూ కూడా ఉద్యోగాలు వేర్వేరు స్థాయిల్లో ఉద్యోగాలు చేస్తున్న క్రమంలో ఆ వారికి ఉన్న ఆదాయానికన్నా ఆస్తులు భారీగా కూడా పెట్టారంటూ అప్పట్లో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సిబిఐ వీళ్ళ నివాసాలపైన దాడులు చేసింది, సోదాలు నిర్వహించింది. ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడా పెట్టారంటూ కూడా వాళ్ళపైన కేసు నమోదుకు యత్నించింది. అయితే వెంటనే హైకోర్టును ఆశ్రయించి తన పైన ఎటువంటి విచారణ జరగకుండా ఆదిమూలపు సురేష్ దంపతులు హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రస్తుతం సిబిఐ చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు విచారించి సిబిఐకి అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది. వెంటనే ఆదిమూలపు సురేష్ దంపతుల పైన కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ జరపాలంటూ ఆదేశాలు జారీ చేసింది. రైట్ పవన్, థ్యాంక్ యూ.